ప్రత్యేకమైన రోజున మరలా మనం వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క ధన్యతను బట్టి దేవాది దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన దినం అంటున్నాం కదా అండి, ఈ యొక్క ప్రత్యేకమైన దినమున యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవా యేసయ్య, నువ్వే తోడేంటి నడిపించండి అయ్యా, నీ గొప్ప కృపా కాపుదల దయచేయండి తండ్రి. యేసయ్య యేసయ్య ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున తండ్రి మరలా నీ సన్నిధిలో తండ్రి నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి ఇటువంటి కృపతో మమ్మల్ని నింపిన సర్వశక్తి మంత్ర నువ్వే సహాయం దయచేయండి, నీ శక్తిని అనుగ్రహించండి అయ్యా, నువ్వే తోడుగా ఉండి నడిపించండి సర్వోన్నతుడా. పరిశుద్ధాత్మ దేవా యేసయ్య, నీ కృపలో భద్రపరిచి నా యొక్క ఆలోచనలు అన్నిటినీ తీసివేసి తండ్రి యేసయ్య నీ యొక్క ఆలోచనలతో తండ్రి ప్రభ నింపి నువ్విచ్చిన వాక్యాన్ని తండ్రి యేసయ్య ఉన్నది ఉన్నట్లుగా చెప్పే గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి. నువ్వే తోడైండి నడిపించండి. ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో సర్వశక్తి మంత్రుడా పరిశుద్ధాత్మదేవ, వారికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ సన్నిధిని అనుభవించడానికి నీ కృపను అనుగ్రహించి నువ్వే తోడైండి నడిపించి నీ కృపలో ప్రభ వర్ధిల్లింప చేసి నీ నామాన్ని మహిమపరచుకోనండి. నువ్వే సహాయం దయచేసి నీ యొక్క వెలుగులో నింపి నీ నామాన్ని మహిమపరచుకోనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఈరోజు మనం అనుకుంటున్నాం కదండి గుడ్ ఫ్రైడే. మనందరికీ తెలుసు ఈరోజు ఏంటండి గుడ్ ఫ్రైడే. మనకు సంవత్సరంలో ఎన్నో శుక్రవారాలు వస్తాయి, ఎన్నో ఫ్రైడేస్ వస్తాయి, ఎన్నో శుక్రవారాలు వస్తాయి, కానీ ప్రత్యేకంగా ఈ యొక్క శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం అని ఎందుకు అంటారండి? ఎందుకు ఇది ఒక్కటే మంచి శుక్రవారం అయిపోయింది, ఇది ఒక్కటే మంచిది అని ఎందుకు అంటున్నా? ప్రతి శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే అనొచ్చు కదా, అలా అనట్లేదు. ఈ ఒక్క వారాన్ని మాత్రమే, ఈ ఒక్క సంవత్సరంలో యొక్క శుక్రవారాన్ని మాత్రమే మంచి శుక్రవారం అంటున్నాం. ఎందుకో తెలుసా? ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ రోజు నీ నా పాపములకు అన్నిటికీ కూడా క్షమాపణ దొరికింది. అవును కదా అండి, ఈ గుడ్ ఫ్రైడే అంటే ఏంటంటే ఈ రోజు నీ నా పాపముల అన్నిటికీ కూడా క్షమాపణ దొరికింది. నీకున్న, నీ మీద, మన మీద దేవుడుకున్న ప్రేమను ఆయన సిలువలో మనకి చూపించారు. ఎంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఇదంతా నీ కోసమే నేను భూమికి ఆకాశానికి మధ్యలో వెరేలాడుతున్నాను, నీ కోసమే నేను యొక్క సిలువ బాధను భరిస్తున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంతేకాదు, ఈ యొక్క రోజు ప్రత్యేకమైనది ఏంటో తెలుసా? విలువలేని మన జీవితాలకు విలువైన యేసయ్య తన ప్రాణాన్ని పెట్టిన రోజండి. విలువైన యేసయ్య తన ప్రాణాన్ని మన కోసం, మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టిన రోజు. అటువంటి రోజు మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మనము ఏసయ్య సిలువలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, మనం ప్రతి సంఘంలో మనం ఈరోజు ధ్యానించుకుంటాం. ఏమి ధ్యానిస్తామండి? ఏసయ్య సిలువలో పలికిన 7 మాటలను. ఈ యొక్క వారం యొక్క, ఈ రోజు యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటో తెలుసా? ఏసయ్య సిలువలో పలికిన 7 మాటలు మనము నేర్చుకోవలసినది. ఏసయ్య సిలువలో పలికిన 7 మాటలలో మనము ఏమి నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాల్సినది ఏమి నేర్పుతున్నాయి? ఒక వ్యక్తి మరణ పడక మీద ఉండి ఏదైనా ఆ కుటుంబ సభ్యులకి, ఏదైనా ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అవే తన చివరి మాటలు అని ఆశించి ఆసక్తిగా కుటుంబ సభ్యులు విన్నప్పుడు ఆ యొక్క మాటలు చెప్పి చనిపోతే ఆ మాటలు వాళ్ళు జీవితాంతం చెప్పుకుంటారండి. ఎంతో విలువైనగా ఆ మాటలు బట్టి నడవడానికి, ఆ మాటలను బట్టి జీవించడానికి వాళ్ళు ఎంతగానో ప్రయాసపడతారు. అలాగే యేసయ్య కూడా మరణంకి దగ్గర అవుతూ
కొన్ని గంటల్లో నేను మరణిస్తాను, నేను మరణించబోతున్నాను, నీ నా పాపం కోసం నేను మరణిస్తున్నాను అని యేసే మనకు తెలిసి కూడా, యేసే నేను మరణిస్తానని తెలిసి కూడా ఏడు మాటలు ఈ లోకానికి చెప్పాడండి. అంటే ఆ యొక్క ఏడు మాటలు ఎంత విలువైనవి నువ్వు నన్ను గ్రహించాలి. ఎందుకు అంటే యేసయ్య మరణానికి దగ్గరవుతూ చనిపోతూ ఆ ఏడు మాటలు ఇచ్చారు. అంటే ఈ యొక్క ఏడు మాటలు ఒక గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే కాదు అండి, ఈ యొక్క ఏడు మాటలు అనేవి ఒక గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే కాదు, ఒక క్రైస్తవ జీవితంలో జీవితాంతము ఒక క్రైస్తవుడిగా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత జీవితాంతము పాటించాల్సిన మాటలు అని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి అండి. కాబట్టి ఈ రోజు మనం యేసయ్య పలికిన ఏడు మాటలలో మనం ఏమి నేర్చుకోవాలో మనం చూద్దాము అండి. మొట్టమొదటి మాట మనందరికీ తెలుసు, ఒక్కసారి చూద్దామండి. లూకాసు వార్త 23:34 లూకాసు వార్త 23:34 యేసు, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరు ఎరుగకనే చేస్తున్నారు కనుక వీరిని క్షమించను అని దేవుడు చెప్పాడండి. ఎక్కడుండి చెప్పారు? వాళ్ళ యొక్క బాధ పరుస్తున్నప్పుడు, కొరడాలతో కొడుతున్నప్పుడు. చూడండి, మనము ఎవరన్నా మనల్ని బాధ పెడుతున్నారు అనుకోండి, లేకపోతే మాటల ద్వారా బాధ పెడుతున్నారు, లేకపోతే మాటల ద్వారా బాధ పెడుతున్నారు, లేకపోతే ఆ యొక్క కొట్టడము తిట్టడము ద్వారా బాధ పెడుతున్నారు, అప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం? మనకి కోపం వస్తుంది, మనకు వెంటనే చాలా బాధ అనిపిస్తుంది, అనవసరంగా నన్ను తిడుతుంది, నేను ఏమి చేయకపోయినా నన్ను బాధపరుస్తుంది అని వెంటనే ఏం చేస్తామంటే మన కోపాన్ని వారి ఎదుట చూపించడం కోసం ఏం చేస్తాం? వెంటనే తిరిగి మాట్లాడతాం, వెంటనే తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సినది, వాళ్ళకి ఎంతైతే మన కోపం ఉందో వాళ్ళ ఎదుటగా మనం ప్రదర్శించేస్తాం. నువ్వు ఇంతగా వాళ్ళకన్నా మనం ఎక్కువగా తిట్టి మన యొక్క కోపాన్ని చల్లబరుచుకుంటాం కదా అండి. కానీ ఈ క్షమాపణ ఎవరైతే ఆ మాటలు బాధ కలిగినప్పుడు, వాళ్ళ హృదయానికి బాధ కలిగినప్పుడు ఎప్పుడైతే మౌనంగా ఉంటారో అది చాలా విలువైందండి. ఎప్పుడైతే క్షమిస్తారో అది చాలా అది గొప్పతనం అన్నమాట, అది దేవుని దృష్టిలో చాలా విలువైనది కూడా. మనం రివెంజ్ తీసుకుంటే ఒక 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో అయిపోతుందండి, కానీ క్షమించడమే చాలా కష్టము అండి. మన బాధంతా ఒకసారి మనల్ని బాధ పెట్టిన వాళ్ళని మనం తిట్టేస్తే ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఒక అర్ధ గంటలో అంతా అయిపోతుంది. కానీ క్షమించడం అంటే అది వాళ్ళని వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళ యొక్క స్టేటస్ని వాళ్ళ యొక్క పరిస్థితులను అన్నిటినీ పక్కన పెట్టి ఆ యొక్క ఎదుటి వ్యక్తిని క్షమించడం, అది వారి మన యొక్క క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. అందుకే యేసయ్య మరణాన్ని ఇస్తున్నప్పుడు కొన్ని రోజులు కొన్ని గంటల ముందు వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక క్షమించండి. అంటే మనము క్షమాపణ కలిగి ఉండాలి, ఒక క్రైస్తవుడిగా మనము క్షమాపణ కలిగి ఉండాలి అని యేసయ్య యొక్క వాక్యాన్ని మనకు చెప్పి ఉన్నారండి. క్షమాపణ, వీక్ పీపుల్ వాళ్ళు రివెంజ్ తీర్చేసుకుంటారంట. స్ట్రాంగ్ పీపుల్ ఎలా ఉంటారంటే, చాలా స్ట్రాంగ్ పీపుల్ ఏముంటారంటే ఫర్గివ్ చేస్తారంట, క్షమించేస్తారంట. కాబట్టి నువ్వు వీక్ పీపుల్గా ఉన్నావా స్ట్రాంగ్గా ఉన్నావా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. యేసయ్య కూడా అయ్యో యేసయ్యని కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు, అతని ముఖం మీద ఉమ్మ వేస్తూ ఉన్నప్పుడు, ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు, ఆయన అపహసిస్తున్నప్పుడు, నేనేంటి, నేను నా స్థితి ఏంటి, నేను వీరందరి కోసమే కదా మరణిస్తున్నాను, వీరే నన్ను ఈ విధంగా చేస్తున్నారే అని అనుకోలేదండి. ఆయన స్థితిని పక్కన పెట్టేశారు, ఆయన యొక్క గొప్పతనాన్ని పక్కన పెట్టారు, ఆయన యొక్క శక్తిని పక్కన పెట్టేసి ప్రభువా తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు తెలియకనే చేస్తున్నారయ్యా వీరిని క్షమించండి అంటే ఆ మాదిరికరమైన జీవితం మనము కూడా కలిగి ఉండాలని యేసయ్య మొట్టమొదటి మాట మా సిలువలో పలికిన మాట, వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక క్షమించండి. క్షమాపణ అనేది, నేను ఒక స్టేట్మెంట్ చదువుతానండి, క్షమాపణ అనేది ఏంటో, టు ఫర్గివ్ ఈజ్ టు సెట్ ఎ ప్రిజనర్ ఫ్రీ అండ్ డిస్కవర్ దట్ ద ప్రిజనర్ వాజ్ యూ. నేను ఇంకొకసారి రిపీట్ చేస్తానండి, టు ఫర్గివ్ ఈజ్ టు సెట్ ఎ ప్రిజనర్ ఫ్రీ అండ్ డిస్కవర్ దట్ ద ప్రిజనర్ వాజ్ యూ. అంటే ఏంటి అంటే, క్షమించడం అనేది చెరసాలలో ఉన్న ఖైదీని వదిలివేయడం లాంటిది. అంతేకాకుండా ఆ చెరసాలలో ఉన్న ఖైదీ ఎవరో తెలుసా? నువ్వు నేను అనే గుర్తించడం అంట.
అర్థం కాలేదు కదండి. మనము ఎవరినైనా క్షమించకపోతే వాళ్ళ మీద కోపంతో వాళ్ళ మీద ఒక చెడు తలంపులతో ఒక ఆలోచనతో చాలా కోపంతో అసూయతో ఉద్రేకంతో మనం ఉంటాము. అంటే ఏంటంటే ఒక ప్రిజన్ లో ఉన్నట్టు, అంటే ఒక సాతానికి మనల్ని మనం అప్పగించుకున్నట్టు, దాని చెరలోనికి వెళ్ళిపోయినట్టు. అప్పుడు మనం ఎప్పుడైతే క్షమించేస్తామో దాని చెరలో నుంచి మనమే బయటకు వచ్చేస్తాం. ఫర్గివ్ ఈజ్ టు సెట్ యు ప్రిజనర్ ఫ్రీ అండ్ డిస్కవర్ దట్ ప్రిజనర్ వాజ్ యూ. నువ్వు నువ్వే ఆ యొక్క జైల్లో నుంచి ఆ చెరసారలో నుంచి బయటికి రావడం. ఫర్గివ్ అంటే క్షమించడం. అంటే క్షమించడం అనేది ఒక క్రైస్తవ జీవితంలో ఒక మాదిరికరం అండి. ప్రతి ఒక్కరు ఎన్నో ఒక సాక్ష్యాలు చూసాం, ఎంతమందినో చూసాం. క్షమాపణ వలనే వాళ్ళు ఒక క్రైస్తవులుగా దేవుడి వైపు తిరిగిన వాళ్ళు ఉన్నారు. క్షమించే గుణం వలనే వారు ఎంతోమందిని క్రైస్తవత్వాన్ని వారికి చూపించి దేవుడి యొక్క గొప్పతనాన్ని వారి జీవితాల్లో చూపించిన వారు ఉన్నారు. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు, మొట్టమొదటిగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒక క్రైస్తవుడిగా నేను సిలువలో పలికిన మొదటి మాట ఫర్గివ్, క్షమాపణ. రెండవదిగా మనం చూద్దామండి లూకాసు వార్త 23:43. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిత్యముగా నీతో చెప్తున్నాను. 23:39 నుంచి మనం చూచినట్లయితే ఏసయ్య భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతూ ఉన్నప్పుడు ఒకవైపు ఇంకొక దొంగ, ఇంకొక వైపు ఇంకొక నేరస్తుడు అని బైబిల్లో ఉంది. ఇద్దరు నేరస్తులు ఉన్నారు. ఇద్దరు నేరస్తులు ఉన్నప్పుడు ఒకవైపు ఉన్న నేరస్తుడు, అది ఎడమ వైపో కుడి వైపో క్లియర్ గా లేదు కదండి, ఒక నేరస్తుడు, ఒక వైపు ఉన్న నేరస్తుడు నువ్వు క్రీస్తువు కాదా, నిన్ను నువ్వు రక్షించుకో అని యేసయ్యను అడిగినప్పుడు ఇంకొక నేరస్తుడు ఏమంటున్నాడు అంటే మనకు తగిన ఫలమును మనం అనుభవిస్తున్నాం, మనకు తగిన ఫలమును మనం అనుభవిస్తున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చెయ్యలేదు అని చెప్పి ఆ యొక్క నేరస్తుడు ఇంకొక నేరస్తుడిని గద్దించి మనకు తగిన ఫలమును మనం అనుభవిస్తున్నాం, ఈ యొక్క యేసయ్య ఏమి చేయలేదు, నువ్వు ఏమి అనుకు అని చెప్పి ఏసయ్య వైపు చూసి ఈ విధంగా అంటున్నాడు. నువ్వు పరదేశిలో వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావా అంటే అప్పుడు వెంటనే ఏసయ్య నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండువు అని చెప్పారండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ పాపస్థితిని నువ్వు ఒప్పుకొని, నువ్వు గ్రహించి, నువ్వు ఒప్పుకొని ఆయన వైపు చూసి ప్రభా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగినప్పుడు, అని పశ్చాత్తాపడి అడిగినప్పుడు వెంటనే ఏసయ్య ఆయన రాజ్యంలోనికి నిన్ను చేర్చుకుంటాడని చెప్పడానికి ఏసయ్య నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండువు అని ఈ లోకానికి చెప్పారండి. మా ముందుగా మనం చేయాల్సింది ఏంటి అంటే మనకు తగిన ఫలితమే, మనం చేసిన వాటికి ఇది తగినదే అని అన్నాడు అంటే ఆయన పాపస్థితిని, ఆయన స్థితిని ఆ నేరస్తుడు గ్రహించాడండి. అంతేకాకుండా గ్రహించి వదిలేదు, యేసు వైపు చూచి, ఆయన వైపు చూచి, అంటే యేసు వైపు చూచి ప్రభువా నువ్వు పరదేశిలో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావా అని అడిగినప్పుడు వెంటనే యేసయ్య నేను పరదేశిలో, నేను నువ్వు నిత్యముగా నువ్వు నాతో కూడా ఉంటావు. ఈ లోకానికి చెప్పేది ఏంటో తెలుసా? రెండో మాట వల్ల యేసయ్య ఏం చెప్తున్నారు అంటే నువ్వు నీ పాపస్థితిని, ఎంతటి స్థితి అయినా నీ పాపస్థితి, నువ్వు నీ పాపస్థితిని నువ్వు తెలుసుకొని ఏసై వైపు చూచినట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు, నిన్ను హక్కున చేర్చుకుంటాడు, ఆయన రాజ్యంలో స్థానం ఇస్తాడని చెప్పడానికి మాత్రమే ఏసై రెండో మాట చెప్పారండి. అంతేకాదు ఇదంతా ఏసయ్య ఆ నేరస్తుడు మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక మనం ఇది ఒక వాక్యాన్ని చదివామండి, 23:39 నుంచి మనం చదివాం లూకాసు వార్తలు. కానీ అక్కడ కళ్ళారా ఒక ఇంకొక నేరస్తుడు చూస్తున్నాడు. ఇచ్చేముగా నువ్వు నా పరదేశిలో ఉంటావు అని ఏసై ఇంకొక నేరస్తుడికి చెప్పినప్పుడు ఈ నేరస్తుడు కనీసం నోరు కూడా తెరవలేదండి, కనీసం ఏం మాట్లాడలేదు. నిశ్చయముగా నువ్వు పరలోకంలో ఉంటావు అన్నా కూడా ప్రభా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఏమి మాట్లాడలేదు. ఆయనకి అడ్రస్ లేకుండా పోయిందండి. ఆయన ఏమైపోయాడు తెలీదు. కానీ ఈ దొంగ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఆ పక్కన దొంగ గురించి ఎందుకు అంటే పక్కనే ఉన్నారు ఏసయ్య, అక్కడ క్షమాపణ దొరికింది, పరదేశిలో నువ్వు ఉంటావు అని కూడా చెప్పారు. అయినా కూడా అదంతా చూస్తూ కూడా మౌనంగా ఉండిపోయాడు. మనం కూడా చాలామంది లోకంలో ఎంతోమంది ఏసయ్య వైపు చూసి వారి జీవితాలు మార్చుకుంటున్నారే, నా జీవితం కూడా మార్చుకుందామే అన్న ఆశ కూడా ఉండదండి కొంతమందికి. నా జీవితం కూడా బాగుపడుతుంది, నా జీవితం కూడా సంతోషంగా ఉంటుంది అన్న ఆశ కూడా ఉండదు. వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటారు ఆ దొంగవలే. ఇక్కడ ఏసయ్య క్షమించాడే, ఆయన పరదేశిలో ఉంటానని చెప్పాడే, నేను కూడా అడిగితే ఏసయ్య సాయం చేస్తాడే అని అన్నది కూడా లేకుండా సైలెంట్గా ఉన్నాడు.
నువ్వు మొదటి దొంగవా, నువ్వు ఏ దొంగవి, ఎటు ఏ నేరస్తుడివని దేవుడు అడుగుతున్నాడు. నీ స్థితిని గమనించి యేసయ్య వైపు చూస్తే యేసయ్య నీకు నీకు పరలోకాన్ని ఇస్తాడు. మూడవదిగా మనం చూద్దామండి, యోహాను సువార్త 19:26-27 అండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితోనూ చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. అక్కడ ఏం చేశారండి, మరియను చూసి యేసయ్య, మరియా యేసయ్యకి ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మగారుగా ఉన్నారండి, ఈ లోకానుసారమైన తల్లిగా ఉన్నారు, 33.5 సంవత్సరాల నుంచి. యేసయ్య ఈ మాట ఎప్పుడు చెప్పారండి, సిలువలో వేలాడుతున్నప్పుడు, అంటే భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నప్పుడు, అయ్యో నేను నేను నా పని అయిపోయింది, నేను కొన్ని నిమిషాల్లో చనిపోతాను, ఇంకేముంది అనుకోలేదు. కానీ ఈ లోకానికి ఒక బాధ్యతగా ఒక మాదిరికరంగా ఉండాలి అని, నీ బాధ్యతను నువ్వు మర్చిపోకూడదు అని చెప్పడానికి సిలువలో వేలాడుతూ కూడా ఆ కింద ఉన్న తల్లిని శిష్యుణ్ణి చూసి, తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను ఇప్పటి వరకు నువ్వు నాతో ఉన్నావు కదా, ఇప్పుడు ఈ కుమారుడితో ఉండు, ఆ కుమారుణ్ణి చూసి ఇదిగో నీ తల్లి అంటే, ఆ తల్లి యొక్క బాధ్యత నేను ఇప్పటి వరకు తీసుకున్నా, ఇప్పుడు నువ్వు తీసుకో అంటే, ఈ లోకానికి దేవుడు చెప్పేది ఏంటో తెలుసా, నీ కుటుంబస్తుల పట్ల, నీ కుటుంబ సభ్యుల పట్ల నువ్వు బాధ్యత తీసుకోవాలి, బాధ్యత కలిగి ఉండాలి. దేవుడు నీకు ఏదైతే కుటుంబంలో ఉంచారో, ఏదైతే కుటుంబాన్ని నీకు అనుగ్రహించారో, ఆ కుటుంబ సభ్యుల మధ్య నువ్వు బాధ్యత వహించాలి. యేసయ్య 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడే ఒక బాధ్యతగా ఆ తల్లిని సిలువులో ఉన్నప్పుడు ఒక బాధ్యత తీసుకున్నారే. నీ వయసు ఎంత అండి, నీ వయసు ఎంత, మీ తల్లిగారు 60 సంవత్సరాలు ఉన్నారా, 70 సంవత్సరాలు ఉన్నారా, నీకు ఇప్పుడు ఎంత వయసు ఉంది, 40, 45, 50, నువ్వు ఎంత బాధ్యత తీసుకోవాలండి. ఆయన ఒక్కసారి అడుగుతున్నారు, నువ్వు నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నావా, నీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉన్నావా, నీ యొక్క తమ్ముడి పట్ల బాధ్యత కలిగి ఉన్నావా, నీ చెల్లి పట్ల, నీ భార్య పట్ల, నీ బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉన్నావా, నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలని మా చెప్పడానికే దేవుడి యొక్క మాటను చెప్పాడండి. బాధ్యత కలిగి ఉండు, నువ్వు బాధ్యత కలిగి ఉండాలి అని చెప్పి ఒక మాదిరికరంగా 33.5 సంవత్సరాలు నేను ఉన్నాను, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా, ఎవరొకరు చూసుకుంటారులే అని వదిలేయలేదు. కానీ బాధ్యత మనల్ని గుర్తు చేయడానికి, ఈ లోకానికి చెప్పడానికి దేవుడు ఈ మాట మూడో మాట చెప్పి ఉన్నారండి, బాధ్యత కలిగి ఉండాలి. నాలుగవదిగా మనం చూస్తున్నామండి, మార్కు సువార్త 15:34. 3 గంటలకు యేసు ఎలోయిం ఎలోయిం లామా సబక్కాని అని బిగ్గరగా కేక వేశను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడచితివి అని అర్థము. ఈ మాటను చూసినట్లయితే, ఈ మాట చెప్తున్నప్పుడు యేసయ్య దగ్గర, ఆయన దగ్గర ఎవరూ లేరండి. ఆయన ఎక్కడున్నారు, మరలా చెప్తున్నాండి, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నారు, ఒంటరిగా ఉన్నారు. అంతేకాదు, ప్రార్థనతో సంపాదించుకున్న శిష్యులు కూడా చల్లా చెదరైపోయారు, ఎక్కడికెక్కడో వెళ్ళిపోయారు. ఎలా అయిపోయారంటే, యేసయ్య ఒంటరిగా అయిపోయారు. మనం ఈ మాట వినగానే ఎడారి లాంటి జీవితం అయిపోయింది యేసయ్యకి. మనిషి అందరూ ఉన్నట్లే ఉన్నారు, కానీ ఎవ్వరూ ఆయనకి తోడుగా లేరు. ఆ యొక్క శ్రమలో ఆయనకి ఎవ్వరూ తోడుగా లేరు, ఎడారి లాంటి జీవితం అయిపోయింది. ఈ మాట మనం వినగానే, నా దేవా నన్నెందుకు చేయి విడిచివిది అంటే ఒక నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది కదండి. అంటే తండ్రి అయిన దేవుడు యేసయ్య చేయిని విడిచిపెట్టారా అని కాదు అండి. యేసయ్య చేయిని విడిచిపెట్టడం కాదు, ప్రభా ఎవ్వరూ లేకపోయినా, ఎవ్వరు నాకు తోడు లేకపోయినా, నాతో ఉన్న శిష్యులు నాకుతో లేకపోయినా, ఎడారి లాంటి జీవితం నాకు అయిపోయినా కూడా నేను నీతోనే ఉంటాను ప్రభా, నేను నీతోనే ఉంటాను ప్రభా అని మనకు చెప్పడానికి, నువ్వు నీ జీవితం ఎంత దైన్య స్థితిలో ఉన్నా, నీకు ఎవ్వరూ లేకపోయినా, నీ స్థితి ఎంత ఎడారిలాగా అయిపోయినా, ఎటు కూడా ఒక నిరీక్షణ కనబడకపోయినా, నేను నీతోనే ఉంటాను ప్రభా అని చెప్పాలని, నువ్వు దేవుడితోనే ఉంటేనే నీకు ఆశీర్వాదం అని చెప్పడానికి యేసయ్య సిలువలో నా దేవా కోపంగా చెప్పలేదండి, 2 సార్లు చాలా వినయపూర్వకంగా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి, నాకెవ్వరూ లేకపోయినా నేను నీతోనే ఉంటానని వినయం
ఘనంగా గౌరవంగా దేవుడు చెప్పారండి. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీ నా జీవితం ఎంతో మందికి ఒక ప్రశ్న ఉండొచ్చండి, వారికి కాదు మనకే మన జీవితం ఒక ప్రశ్న ఉండొచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, నీ జీవితం నా జీవితం మనకి ప్రశ్న వచ్చేమో కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవుడికి ప్రశ్న కాదండి. అదే దేవుడు చెప్తున్నాడు, నా దేవా నన్ను నేల చేయి విడిచితివి, నీ స్థితి ఎలాంటిదైనా నీ పరిస్థితి ఎలాంటిదైనా నీకు ప్రశ్న వచ్చేమో కానీ దేవుడికి ప్రశ్న కాదు, కాబట్టి నువ్వు దేవుడితోనే ఉండాలి. ఐదవదిగా మనం చూద్దాము యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిక గొనుచున్నాను, నేను దప్పిక గొనుచున్నాను. ఐ థర్స్ట్. అక్కడ ఏసయ్య 33.5 సంవత్సరాలు శరీరానుసారంగా ఉన్నారు కాబట్టి అక్కడ లోకానుసారంగా మనకు వచ్చే ఆ దప్పిక బట్టి ఏసయ్య మాట్లాడుతున్నాడు. దప్పిక గొనుచున్నాను అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న సైనికులు ఏం చేశారు అండి, ఒక చేదు చిరకను ఏసయ్యకి ఇచ్చారు. ఆ చేదు చిరకను ఏసయ్యకి ఇచ్చారు అంటే ఆయన దప్పికను తీర్చారా, మంచిగా మంచి వాటర్ ఇవ్వలేదు, ఒక చేదు త్రాగలేని దానిని ఏసయ్యకి ఇచ్చారు. ఆ దాహం ఆ విధంగా తీర్చబడింది. ఇప్పుడు ఏసే అదే మాట మాట్లాడుతున్నాడు, నేను దప్పిక గొనుచున్నాను. దేని గురించి అంటే ఆయన దప్పిక నీ జీవితం మీద, నా జీవితం మీద ఆయన దప్పిక గొనుంటున్నారు. ఏంటో తెలుసా, ఏంటి అంటే నువ్వు సరైన మార్గంలో ఉండాలని, నువ్వు సరిగ్గా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశగా ఉంది ఆయనకి. నువ్వు సరైన మార్గంలో నువ్వు ఉంటే, నువ్వు మంచి మార్గంలో ఆయనకి ఇష్టమైన మార్గంలో ఉండాలని, ఆ నిన్ను చూసి ఆయన సంతోషించి ఆశీర్వాదాన్ని కుమ్మరించాలని ఆయన దప్పిక కలిగి ఉన్నాడండి. ఆ దప్పికను నువ్వు నేను తీరుస్తున్నామండి, ఆ దప్పికను నువ్వు నేను తీర్చే స్థితిలో మనం ఉన్నామా, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఏసే దప్పిక కొని ఉన్నారు మన జీవితం పట్ల. పోయిన సంవత్సరం ఎలా ఉందో మన ఆత్మీయ స్థితి, ఈ సంవత్సరం కూడా అలానే ఉంది. పోయిన సంవత్సరం ఎక్కడ ఏ పాపంలో ఉన్నామో ఆ పాపంలోనే ఉన్నాం. ఎన్నోసార్లు ఏసే మాట్లాడారు వాక్యం ద్వారా, ఆయన బిడ్డల ద్వారా, కానీ ఆ పాపానికి నువ్వు నేను దూరం కావట్లేదు. అంటే ఆయన ఇంకా నీ ఎందు దప్పిక కొని ఉన్నారు. ఇంకొకసారి నీకు జీవజలాన్ని ఇస్తారు, ఇంకొకసారి వాక్యంతో మాట్లాడతారు, కానీ నువ్వు ఆ దప్పికను తీర్చుకోకపోతే, ఆ దప్పిక ఏసే దప్పికను నువ్వు తీర్చకపోతే నీకు ఆశీర్వాదం లేదు అండి. ఆయన నీ ఎందు దప్పిక ఉన్నా గని ఉన్నారు. ఆరవదిగా చూసినట్లయితే యోహాను సువార్త 19:37. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆత్మను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇంగ్లీష్లో ఉంటుంది కదండి ఇట్ ఈస్ ఫినిష్డ్, అంటే ఏంటి, ఏమి ఫినిష్ అయిపోయింది అంటే ఇంకా నేను చచ్చిపోతున్నాను నా పని అయిపోయింది అని ఏసే అది కాదండి. ఆయన యొక్క జీవితానికి అంతము లేదు, ఆయన యొక్క జీవితానికి ఏసే జీవితానికి అంతం అనేది లేదు. మరి ఏమి ముగించబడింది, ఏమి సమాప్తమైంది, అక్కడ ఏమి సమాప్తమైందో తెలుసా, ప్రభువా నువ్వు నాకిచ్చిన పని, ఈ లోకంలో నువ్వు నన్ను ఎందుకు పంపించావో, ఎందుకోసం నువ్వు నాకు ఈ లోకంలో పంపించావో 33.5 సంవత్సరాల తర్వాత నేను దాన్ని ముగించాను, కాబట్టి అది సమాప్తమైనది అని చెప్పారు. అంతేకాకుండా ఏసయ్య సిలువలో ఏమి సమాప్తం చేశారో తెలుసా, నీ నా శాపాన్ని సమాప్తం చేశారు, నీ నా యొక్క శోధనని సమాప్తం చేశారు, నీ నా యొక్క పాపాన్ని సమాప్తం చేశారు. ఇప్పుడు ఒక వీడియోని చూద్దామండి, ఏసయ్య సిలువలో ఏది సమాప్తం చేశారో ఒక వీడియో ప్లే అవుతుందండి, అందరూ చూడండి.
finished. హల్లెలూయా. చూశారు కదా అండి, ఏసయ్య మన యొక్క పాపాన్ని శాపాన్ని ప్రతి ఒక్కటిని సిలువలో భరించి అన్నిటినీ సమాప్తం చేశారండి, అన్నిటినీ సమాప్తం చేశారు. ఏడవదిగా లాస్ట్ పాయింట్ చూద్దామండి. లూకాసు వార్త 23:46. లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి, ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. అక్కడ చూసినట్లయితే నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ప్రభా ఏం చెప్తున్నారంటే, యేసయ్య ప్రభా ఈ జీవితం నాది కాదయ్యా, నువ్విచ్చిన జీవితం, ఈ జీవితం నాది కాదు కాబట్టి నీ చేతికే నా ఆత్మను నేను అప్పగించేస్తున్నా, నీ చేతికే నా యొక్క జీవితాన్ని అప్పగించేస్తున్నా అని చెప్పడానికి యేసయ్య యొక్క మాటను పలికారండి. ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 31:5. కీర్తనలు 31:5లో, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించిన వాడవు నీవే. మనం కూడా అండి, దేవుడే మనల్ని పాపాల నుంచి విమోచించాడు, దేవుడే మనల్ని బ్రతికిస్తున్నాడు, దేవుడే మనల్ని చూసుకుంటున్నాడు కాబట్టి మనము కూడా అప్పగించాలి. ప్రభా ఈ జీవితం నాది కాదయ్యా, ఈ బ్రతుకుతున్న ఈ జీవితం నాది కాదు, ఈ యొక్క జీవితం నాది కాదు, నువ్వు రక్తం ఇచ్చి కొనుక్కున్న జీవితం నాది కాబట్టి ఈ యొక్క జీవితాన్ని నీకే అప్పగిస్తున్నా, నీ ఇష్టానుసారంగా నువ్వు నడిపించుకో, నీ చిత్తానుసారంగా నేను లోబడడానికి నాకు సహాయం చేయి అని నువ్వు చెప్పాలని, అని మాదిరికరమైన జీవితంగా జీవించాలని యేసయ్య యొక్క మాటను చివరిగా, నా ఆత్మను తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని యేసయ్య చెప్పి ఉన్నారండి. చూసారా అండి, ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున 7 మాటలు మనము, ఒక గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే కాదండి, ప్రతిరోజు ప్రతిరోజు మనం చూసుకొని మనకు మనం సరిచేసుకోవాలి. మొట్టమొదటిగా ఏంటి అండి, మొట్టమొదటిగా ఏంటి అంటే క్షమాపణ. క్షమాపణ అనేది చాలా శక్తివంతమైనదండి, దేవుని దృష్టిలో చాలా విలువైనది. రెండవదిగా ఏంటి, నువ్వు నేను మన పాపాన్ని గ్రహించి మన పాప స్థితిని తెలుసుకొని ఆయన వైపు మనం చూడగలిగితే ఏం జరుగుతుందండి, తప్పకుండా దేవుడు ఎవరిని తోసివేయక మనల్ని ఆయన చేర్చుకొని ఆయన రాజ్యంలో చోటిస్తాడు. మూడవదిగా ఏంటి అంటే మనము మన కుటుంబ సభ్యుల ఎడల బాధ్యత కలిగి ఉండాలండి. మనము మనకి ఏదైతే కుటుంబాన్ని ఇచ్చారో, ఏ చిన్న కుటుంబమా పెద్ద కుటుంబమా ఏది కుటుంబాన్ని ఇచ్చారో మన కుటుంబం ఎడల బాధ్యత కలిగి ఉండాలి. నాలుగవదిగా ఏంటంటే, నా పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభా నేను నీతోనే ఉంటాను అని చెప్పగలగాలి. నా పరిస్థితి ఎలాగైనా, ఎడారి జీవితమేమో కానీ నేను నీతోనే ఉంటాను ప్రభా. ఐదవదిగా, ప్రభా నీ యొక్క దాహాన్ని నేను తీరుస్తాను, ఈ లోకానుసారంగా నేను జీవించను, నీ యొక్క శక్తిని నా జీవితం ద్వారా ఈ లోకానికి చూపిస్తాను, నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటాను, నీ యొక్క దాహాన్ని నేను తీరుస్తాను అని మనం చెప్పగలగాలి. ఆరవదిగా సమాప్తమైనది, ప్రభా నువ్వు ఎందుకోసం నన్ను ఈ లోకంలో ఉంచావో ఆ యొక్క పనిని, ఆ యొక్క చిత్తాన్ని నేను పూర్తిగా చేస్తాను, నేను చేయడానికి ప్రయాసపడతాను, నేను నువ్వు నన్ను ఈ లోకంలో ఉంచినంత వరకు ఆ దానికోసం ప్రయాసపడి ప్రతి ఒక్క పనిని నేను సమాప్తం చేస్తాను అని చెప్పగలగాలి. ఏడవదిగా ఏంటి అంటే, ప్రభా ఈ జీవితం నాది కాదయ్యా, ఈ ఆత్మ నాది కాదు, ప్రతిదీ నీదే, నీకే అప్పగిస్తున్నాను, నువ్వు ఎందుకంటే నువ్వు నా విమోచకుడువు అని మనం చెప్పగలగాలండి. చూడండి, ఈ గుడ్ ఫ్రైడే రోజేనా అండి 7 మాటలు కాదు కదా, మన జీవితంలో ప్రతిరోజు నెంబర్ వేసుకొని ప్రతిరోజు నేను అలా ఉన్నానా లేదా అని చెక్ చేసుకున్నప్పుడు నిజంగా దేవుడు సంతోషిస్తాడండి. ఈరోజు ఏ రోజో తెలుసా, మన పాప చరిత్ర ముగిసిపోయిన రోజు, మన పాపం యొక్క చరిత్ర ముగిసిపోయిన రోజు. అంతేకాకుండా మన యొక్క కొత్త జీవితం యొక్క చరిత్ర పునరుద్ధరణతో మొదలవుతుందండి. ఈరోజు ఏంటో తెలుసా, మన పాప జీవితం యొక్క చరిత్ర ముగిసిన రోజు అండి. యేసు సిలువ ఏంటో తెలుసా అండి, మన యొక్క విజయం. యేసయ్య సిలువ మన యొక్క విజయం, యేసయ్య మరణం మన జీవితం అండి. మరి ఒకసారి చెప్తానండి, యేసయ్య సిలువ మన విజయం, యేసయ్య మరణం మన జీవితం అండి.
యేసయ్య నీ కోసం నా కోసమే మరణించారు. ఈ ఏడు మాటలు చనిపోయినప్పుడు ఎంతగా ఎంత విలువిస్తామో యేసయ్య కూడా ఆయన మరణించే ముందు ఏడు మాటలు చెప్పారు అంటే మనం ఎంతగా ఈ మాటల ద్వారా మనల్ని మనం సరిచేసుకోవాలి. ఈ ఏడు మాటలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనం మనల్ని మనల్ని సరిచేసుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండగలిగితే మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మంతురా పరిశుద్ధాత్మ దేవా యేసయ్య, నీ గొప్ప కృపయ, నీ గొప్ప కాపుదల తండ్రి, ఎంతో గొప్ప ధన్యతనిచ్చావయ్యా యేసయ్య. ఆశ్చర్యకరుడా తండ్రి, మేము నీ యొక్క గుడ్ ఫ్రైడే రోజున తండ్రి నువ్వు మరణించిన రోజున సర్వశక్తి మంతుర ఆశ్చర్యకరుడా ప్రభా, ఏడు మాటలను ప్రభా మేము ధ్యానించుకోవడానికి నీ కృపను నీ గొప్ప కార్యాన్ని మాకు అనుగ్రహించిన సర్వశక్తి మంతుర ప్రభా, ఈ యొక్క రోజు మాత్రమే కాదు కానీ తండ్రి ప్రతిరోజు మా జీవితాల్లో యొక్క ఏడు మాటలను ప్రభా మమ్మల్ని మేము సరిచేసుకుని నీ బిడ్డలుగా నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి. క్షమాపణ కలిగి ఉండడానికి సహాయంను దయచేయండి అయ్యా. మా పాపస్థితిని ఒప్పుకోవడానికి మాకు సహాయంను దయచేయండి. మా కుటుంబం ఎడల బాధ్యత కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఎటువంటి స్థితి అయినా మేము నిన్ను నీ నుంచి విడిపోకుండా ఉండడానికి సహాయం దయచేయండి. నీకు ఇష్టమైన బిడ్డగా ఉండి మేము దప్పిక తీర్చడానికి సహాయం దయచేయండి ప్రభా. అంతేకాకుండా నీవు ఇచ్చిన పనిని నీ చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి మేము సమాప్తం చేయడానికి సహాయం దయచేయండి ప్రభా. చివరిగా తండ్రి, నీ జీవితం నాది కాదయ్యా, ఈ జీవితం నీదయ్యా, విలువ పెట్టి నువ్వు కొనుక్కున్నావు ప్రభా అని చెప్పడానికి ప్రభా ఆ విధంగా జీవించ మాకు సహాయం దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో తండ్రి వాక్యానుసారమైన జీవితాలు జీవించే గొప్ప భాగ్యాన్ని వారికి అనుగ్రహించి నువ్వే తోడేండి, నడిపించి నీ గొప్ప కృపలో వారిని వర్ధిల్లింపచేసి నీ నామాన్ని మహిమపరచుకోనండి సర్వశక్తి మంత్ర. ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నువ్వే తోడుగా ఉండి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు యేసయ్య సిలువ మన జీవితం, యేసయ్య మరణం మన విజయం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ఈసీ